ప్రస్తుతం అంతా కొట్టున్నారు బొమ్మ బ్లాక్ బస్టర్ టీమ్ అలాంటి ఎలా ఉన్నారు? ఫస్ట్ సూపర్ డూపర్ గా ఉన్నామండి. వాయిస్ కూడా కొంచెం పోయినట్టు అనమాట. వారం రోజు ప్రమోషన్ లో చాలా బిజీ అయ్యారు. అవును, మీరు కాకుండా టెన్షన్ పెట్టినట్టు బేసిక్లీ ఎవరు తప్పు కాదు. చిన్న సినిమాకి రిలీజ్ డేట్ రాగానే ఇంకా వెనక్కి తిరగడం, వెనక్కి తిరిగి చూసే ఆప్షన్ మనకు లేదు. ఒక సెకండ్ డేట్ అనే ఆప్షన్ ఉండదు. సో మనకి డేట్ రాగానే అన్ని విషయాలు చూసుకున్న తర్వాత మనకు కరెక్ట్గా ఒక 7 to 10 days దొరికిందండి. ఇంతకుముందు కూడా చెప్పాను, నా ఓన్ సొంత టీవీ షోస్లో నేను ప్రమోట్ చేయలేకపోయాను సినిమాని, బికాజ్ ఆల్రెడీ స్లాట్స్ బుక్ అయ్యి ఉంటే, ఆల్రెడీ 1 month బ్యాంకింగ్ ఉంటుంది. ఒకవేళ మనం చేసుంటే కూడా అది ఒక 15th or 20th తర్వాత టెలికాస్ట్ అయ్యేది. అండ్ ఈ కాలంలో 50 days 100 days పక్కన పెట్టి సినిమా 3-4 days పాజిటివ్ టాక్ రావడమే అది పెద్ద గొప్ప విషయం. నందు గారు మీరు చెప్పండి, రష్మి గారు చిన్న సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎక్స్ట్రీమ్లీ వెరీ వెరీ గుడ్ రెస్పాన్స్. నా ఇప్పుడు ఏమైందంటే సినిమాకి 30% ఓపెనింగ్ స్టార్ స్టార్ట్ అయ్యి సాయంత్రంకి కొన్ని చోట్ల 40% అయ్యి కొన్ని సింగిల్ స్క్రీన్స్ హౌస్ఫుల్స్ అయ్యి సాటర్డే రోజు ఆంధ్రాలో కొన్ని థియేటర్లు పెంచి ఇవాళ కనుక సాటర్డే రోజు మాకు కన్సిస్టెంట్గా ఫ్రైడే ఏదైతే మా సినిమా బడ్జెట్కి మాకు 100% ఆక్యుపెన్సీస్ అక్కర్లేదు. మాకు 30-40% ఉంటే ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ మన బడ్జెట్స్కి అంత అవసరం లేదు. 4 రోజులు 30-40% ఆక్యుపెన్సీ ఇస్తూ ఉంటే మనం కంప్లీట్లీ థియేటర్కి కూడా సేఫ్. సో మరి ఆ దిశగా ఇప్పుడు ఏదైతే వెళ్తుందో వి ఆర్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ ది ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మనకి వస్తున్నటువంటి ఓటీటీ డీల్స్ కానీ సాటిలైట్ డీల్స్ కానీ చాలా బాగున్నాయి కాబట్టి వెరీ హ్యాపీ. విరాట్ లాంటి డైరెక్టర్ ఇండస్ట్రీకి ఎంత అవసరం ఈ సినిమా ఒకటే చెప్తుంది. విరాట్ సినిమా కోసం గత 2 సంవత్సరాల నుంచి మీరు వెయిట్ చేస్తున్నారు, అభిమానులు మిమ్మల్ని బిగ్ స్క్రీన్ మీద చూడటానికి ఎంతమంది వెయిట్ చేశారు. ఎలా అనిపిస్తుంది విరాట్ లాంటి డైరెక్టర్ చూసిన ఒక కథ తీసుకుని ఒక కథే మనకి మెయిన్ ఇక్కడ చిన్న సినిమాని పెద్ద సినిమా కథ బాగుంది ఈ సినిమా ప్రజలు ఆకర్షిస్తారని పెద్ద సినిమా చిన్న సినిమా అనేది ఆ ట్యాగ్ ఉంటుందండి. అది మనం ఎంత అవాయిడ్ చేసినా ఆ ట్యాగ్ ఖచ్చితంగా ఉంటుంది. సో అది రియలిస్టిక్గా మాట్లాడుకుందాం. కానీ ఎస్, విరాట్ అనే ప్రస్తుతానికి విరాట్కి ఉన్న మైండ్ సెట్ మాత్రం ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళ సినిమాని దేవర్ లైక్ వీళ్ళు కొత్త వాళ్ళ. సో హీ కుడ్ టేక్ దట్ కైండ్ ఆఫ్ యాక్టింగ్ అండ్ పర్ఫార్మెన్స్ అవుట్ ఆఫ్ ఆల్ ఆఫ్ అస్. అండ్ విరాట్ ఈ ప్రాజెక్ట్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు ఆర్ రియలీ రియలీ అప్రిషియేటింగ్ హిస్ వర్క్ అండి. తనకి ఇలాంటి డైరెక్టర్స్ ఖచ్చితంగా ప్రొడ్యూసర్స్కి కావాలి, అలాగే మాలాంటి వాళ్ళు కూడా కావాలి. మా మీద నమ్మకం పెట్టుకొని రష్మి ఆల్రెడీ ఒక గ్లామర్ ఇమేజ్తో ఉన్న అమ్మాయి, ఆమెకి నేను వ్యానీగా చూపించగలుగుతామా అనేది దాట్ కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ హీ షోడ్ ఆన్ అస్. బికాజ్ ఆల్రెడీ నందు నేను ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల నుంచి ఉన్నాను. సో అది ఒక స్టిగ్మా ఉంటుంది, అరే వీళ్ళు చేయగలుగుతారా, చేస్తారా, వీళ్ళు చేస్తే జనాలు చూస్తారా. సో లిటరలీ నందు అయితే 1-man show అండి. 1-man show హీ లిటరలీ అసలు అని చెప్తా ఎందుకు చెప్పను, 1-man show అండి. హీ పుల్డ్ ఇట్ ఆఫ్. నేను నిన్న సినిమా 3 times చూశాను, బికాజ్ యూ గో టు డిఫరెంట్ డిఫరెంట్ థియేటర్స్. ఒక్క పాయింట్లో కూడా బోర్ అనిపించింది. ప్రతి ఒక్కరు అఫ్కోర్స్ మొత్తం ఒక 10 out of 10 అండి. ఏ సినిమాకి పెద్ద పెద్ద డైరెక్టర్ చేసేటప్పుడు కూడా రాదు. దిస్ గాయ్ ఈజ్ ఎ న్యూ గాయ్, కమ్ ఆన్, వీ హ్యావ్ టు గివ్ హిమ్ దట్ కైండ్ ఆఫ్ ఎన్కరేజ్మెంట్. మార్తి గారు కూడా ఒక విషయం చెప్పారు విరాట్ గురించి, విరాట్ లాంటి ఫ్యాషన్ డైరెక్టర్ విరాట్, మీరు చెప్పండి ఎలా అనిపిస్తుంది 2 సంవత్సరాల నుంచి వెయిట్ చేశారు, బిగ్ స్క్రీన్ మీద చూసిన తర్వాత అభిమాని మధ్యలో కూర్చొని ఫుల్ ఎంజాయ్ చేసినట్టు కూడా నేను కనపడుతున్నాను. రెస్పాండ్ ఎలా ఉంది? ఫస్ట్ మీకు ఇండస్ట్రీ నుంచి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఎక్కడ నుంచి? డెఫినెట్గా మార్తి గారే. మార్తి గారు చూసి ఆయన ఒక పదం అన్నారు, బట్ అది చెప్తే బాగోదేమో చెప్పండి. ఒక ఎక్స్ట్రాడినరీ కాంప్లిమెంట్ ఇచ్చారు. అది ఎక్స్ట్రాడినరీ కాంప్లిమెంట్ ఇచ్చారు, బట్ చెప్పారు చెప్పు ఏం కాదు. ఆయన సినిమా చూసినప్పుడు ఇదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ నేరేషను, మేకింగ్ స్టైల్, ఒక మినీ కేజీఎఫ్ చూసిన ఫీల్ వచ్చింది అన్నారు. నాకు ఆ రోజు వచ్చిన హై మామూలు హై కాదు. నేను అలా నడుపుకున్నాను, మధ్యలో వస్తున్నాను, కానీ అన్ని రకంగా బడ్జెట్లు ఇచ్చి అన్ని కావాల్సిన సువిధాలు ఇచ్చి ఎవరైనా చేస్తారండి. ఆ వైట్ వాష్, ఆ గ్లామర్ అవన్నీ ఇస్తే, కానీ ఉన్న వాటిలో
ఒక మంచి క్వాలిటీ తీయడం అనేది ఇస్ రియల్ మ్యాసివ్ క్వాలిటీ. అండ్ ఆ క్వాలిటీ ఈ సినిమాలో కానీ ఎవరు ఒక్కరు ఇది ఒక చిన్న సినిమా అందరు ప్రొడక్షన్ వాల్యూ గురించి మాట్లాడుతున్నారు. దట్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఆ డిఓపి అండ్ ఆ డైరెక్టర్స్ విషన్. ఉన్న వాటిలో మంచి క్వాలిటీ మనం ఎంత ఇవ్వాలి దానికన్నా ఒక 100 times ఎక్కువ ఇచ్చారు. దట్ ఈస్ ద టాలెంట్ దట్ హీ హ్యాస్. థ్యాంక్ యూ అండి. బట్ నేనైతే ఒక ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేనైతే ఒక విషయం చాలా స్ట్రాంగ్గా చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు సినిమా రిలీజ్ అయింది, చాలామంది బాగుందనుకున్నారు, కొన్ని లోపాలు ఉంటాయి. బట్ ఇప్పుడు ఎవరైతే బాగుంది, చాలా బాగుంది, చాలా బాధేశారు, చాలా సీక్వెన్స్లు బాగా ఆకట్టుకున్నాయి, ఎమోషన్, కామెడీ, హీరోటిక్ ఎంట్రీ, రష్మి గారు క్యూట్ పర్ఫార్మెన్స్, ఇవన్నీ ఇప్పుడు బాగుంది అనే పదాలు ఏ ప్రసాద్ బాబు గారి క్యారెక్టరైజేషన్, ఏదైతే పాజిటివ్ థింగ్స్ ఉన్నాయో అవన్నీ రావడానికి కారణం ఏంటంటే మా టీం అండి. డెఫినెట్గా యాక్టర్స్, టెక్నీషియన్స్, ప్రొడ్యూసర్స్, ఆ క్రెడిట్ అంతా వాళ్ళు. అందులో ఏదైనా మీకు లోపం అనిపించి ఏదన్నా రాంగ్గా అనిపిస్తే ఆ తప్పు మాత్రం కంప్లీట్గా నా ఒక్కడితే సో రష్మి గారి కొన్ని స్టార్డమ్కి మీరు రిజర్వేషన్ అనిపించారండి. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ రిజర్వేషన్ తీసుకోకుండా ఈ సినిమా చేశారని చెప్పి నేను చెప్తాను. 70 lakhs ఇచ్చాను. 70 lakhs ఎక్కువ తక్కువ అనుకుంటున్నారు? తక్కువే. అది నా బడ్జెట్. ఇప్పుడు మొమ్మ బ్లాక్ బస్టర్ తర్వాత డైరెక్ట్ 7 crores. అందుకని మీరు చెప్పండి గీతం మాదిరి. నేను గీత అండ్ డైరెక్టర్ మేము అన్నపూర్ణలో అన్నపూర్ణలో చూసాం సినిమా. అన్నపూర్ణ స్టూడియోస్లో చిన్న స్క్రీన్ ఒకటి ఉంటుంది తప్ప ఆ స్క్రీన్లో చూసాం సినిమా. చూసిన వెంటనే విరాట్ని హక్ చేసుకున్నాం ఇద్దరం. అసలు ఆ రోజే ఒక రకమైన హై ఫీల్ అయ్యాం. ఆ రోజు నమ్మింది అదే. మేము ఏదైతే ఒక మ్యాజిక్, ఒక పిచ్చి, ఒక రకమైనటువంటి మ్యాజిక్ ఫీల్ అయ్యామో ఆ మ్యాజిక్ ఆడియన్స్ అది ఫీల్ అయితే కనుక సినిమా మంచి టాక్ వస్తుంది అనుకున్నాం. ఇవాళ రోజున ఆడియన్స్ అదే ఆ మ్యాజిక్ని ఫీల్ అవుతున్నారు. సో చాలా హ్యాపీ. గీత కూడా వెరీ హ్యాపీ. ప్రమోషన్ విషయాలు ఏ మ్యాజిక్ చేశారండి? ఎక్కువ టైంలో ప్రమోషన్ ఫిక్స్ చేసి తీసుకుంటారు. ప్రమోషన్ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో క్రెడిట్ షూట్ కూర్చున్నాడు అండి. నందు ఏదోడు చేస్తాడు. అది అది అదొక విచిత్రమైన బ్రెయిన్. అది భయ్యా ఇదైతే పరకొడుతుంది భయ్యా, ఇట్లా చేద్దాం భయ్యా, ఇది ఇది ఓకే భయ్యా, లేదు ఇది ఇప్పుడు ఇప్పుడు మనం ఆటో భయ్యా, దాని తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్ ఇచ్చేద్దాం భయ్యా. ఆపడిగా జనాల్లోకి వెళ్ళాలంటే మేము కూడా ఆ రూట్స్ నుంచి, గ్రౌండ్ నుంచి ప్రమోషన్ చేస్తేనే జనాల్లోకి వెళ్తుంది అనేసి దాట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ దట్ హీ హ్యాస్. అండ్ అఫ్ కోర్స్ బట్ మేము ఒకటి అనుకున్నాం ఏంటంటే ఈ ప్రమోషన్స్ ఓకే, మనం పెద్ద పెద్ద ప్రమోషన్ చేయలేం కాబట్టి షార్ట్ టైంలో ఎక్కువ బాగా మేము నందు అన్న, రష్మి గారు, కిరీటి గారు మేమంతా అనుకున్నది ఏంటంటే మనం చేసే ప్రమోషన్ చాలా లోకల్ ఫీల్ ఉండాలి, చాలా లోకల్ ఫీల్ ఉండాలి అని ఆ ఫార్మేట్లో. నేను చెప్పాలి ఆడియన్స్ ఏ సర్టిఫికెట్ నా వల్ల రాలేదు, నేను ఏ సర్టిఫికెట్ కారణం కాదు. ఓన్లీ 2-3 ఉండాలి. సో మేము ఆ జనాలు నవ్వుతున్నారు, పిచ్చి పిచ్చిగా నవ్వుతున్నారు. అవి తీసేస్తే ఇస్తామన్నారు, యుబయ్యే ఇస్తా అన్నారు. రష్మి గారికి ఎందుకు రాదు? 100% వస్తుంది. కాకపోతే చూపించదు, అంటే కోపం చూపించదు, నష్టపెడుతుంది. నేను చెప్తా అయ్యా, మీరు ఏదన్నా కుక్క మీద రాయేస్తే ఆవిడ ఫస్ట్ రియాక్ట్ అవుతుంది. ఆవిడ ఫస్ట్ రియాక్ట్ అవుతుంది. ఏదన్నా యానిమల్స్ మీద ఏమన్నా చేస్తే ఫస్ట్ రియాక్ట్ అయ్యేది రష్మి. అమలా గారికి విషయం చెప్పాలి. తెలుసు. సో మొత్తం మీద అయితే సక్సెస్ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నట్టు ఆంధ్ర సైడ్ వైజాగ్. ఫస్ట్ వైజాగ్కి వెళ్తున్నాం, వైజాగ్, విజయనగరం, ఇంకెటి వెళ్తాం, విజయవాడ కూడా వెళ్తాం.
విరాట్ గారు, మీరు లాస్ట్ ఫైనల్ క్వశ్చన్, ఇంత బిజీగా రష్మి గారు అంటే ఇప్పుడు 24 అవర్స్ క్రికెట్ షోలో మీకు టైం కట్టించి సినిమా చేయటం, మంచి సక్సెస్ కూడా రావాలనిపిస్తుంది, మీతో కలిసి ప్రమోషన్ విషయం కావచ్చు ఎక్కడైనా సరే మీరు చెప్పిన టైం కూడా వచ్చి రెడీగా ఉంటుంది. రష్మి గారిలో మనం ఒక యాంగిల్ చూసినట్టు అనిపిస్తున్నాను, మీకు అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఎందుకంటే ఈ ఇంత టైం మాకు ఇవ్వడానికి డెఫినెట్గా ఆమె ఫస్ట్ నుంచి చెప్పేది 2 పాయింట్లు, ఒకటి నందు గారు, ఇంకొకటి ఏంటంటే ఈ కథని బాగా నమ్మారు, ఈ సబ్జెక్ట్ని బాగా నమ్మారు, క్రియేటివ్గా మనం ఏదో ప్రాజెక్టు బయటికి తీసుకొస్తున్నాం అని బాగా నమ్మారు. సో ఇంత టైట్ షెడ్యూల్లో కూడా మాకు చాలా టైం ఇస్తున్నారు నిజంగానే, ఎందుకంటే రోజు నైటు 3 వరకు మేము డిస్కషన్స్ చేసుకుంటున్నాం, ఏం చేద్దాం ఏంటి నందు అన్నా రష్మి గారు, మళ్ళీ అక్కడ షూట్ చేస్తుంటారు, మాతో కాల్స్ మాట్లాడుతుంటారు, మా ప్లాన్స్ అన్ని అప్డేట్ చేస్తుంటాము. సో కంప్లీట్గా మాకు టైం చాలా ఇచ్చారు, చాలా చాలా ఇచ్చారు. బట్ ఫస్ట్ అదొక్కటే ఫస్ట్ మేము ఒకటి జరిగింది కదా, మనం ఫోన్ తీసుకొని అక్కడ నుంచి కంప్లీట్గా తీసేసుకోండి. అది మాత్రం వీళ్ళు ప్రాంక్ ప్రాంక్ అని కవర్ ఇస్తున్నారు, అది కాదు నిజంగా వచ్చేసారు. బేసిక్లీ ఏంటంటే నేను అన్న 2 డేస్ ఆగండి, నేను వచ్చి జాయిన్ అవుతాను, నాకు కొన్ని ప్రయర్ కమిట్ ఆగలేదు, వీళ్ళకి రా వచ్చేస్తాం వచ్చేస్తాం వెళ్దాం, మాకు వర్కౌట్ అవుతుంది అనిపించింది. అరే అది డార్క్ కామెడీ, మాది కొంచెం డార్క్ హ్యూమర్ అండి, అది సర్కాస్టిక్ గా చెప్పాము అంతే, నిజం అనుకుంటా. ప్రమోషన్ లో సుడిగాలి సుధీర్ లో రావటం మీకు సపోర్ట్ చేయటం, ఫస్ట్ రెమ్యునరేషన్ అడిగా, నెక్స్ట్ రెమ్యునరేషన్ చెప్తారు, చెప్పు చెప్పు చెప్పు. అచ్చా రేపు మీ ఫ్రెండ్ అంటే అన్నారు ఇంకా, ఎందుకంటే మేము రూమర్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి కామన్ గా. రేపు సినిమా రిలీజ్ అవుతుంది ఎలా అనిపిస్తుంది? సుడిగాలి సుధీర్ ఎంత రేపు ప్రమోషన్ సంబంధించి ప్రెస్ మీట్ కూడా జరుగుతుంది, పేరు గాలోడు అంటే నా పేరు మీకు ఎలా అనిపించింది? అది డైరెక్టరే చెప్పగలుగుతారు, సుధీర్లో ఏం చూసి గాలోడు అని పేరు పెట్టారని. సుధీర్లో కాదు కథను చూసి పెట్టారు. అదే అదే పేర్లో సుడిగాలి ఉంది, ఇక్కడ గాలోడు అనేది అఫ్కోర్స్ ఇప్పుడు సి మనం అందరూ సేమ్ స్ట్రగుల్ నుంచి పైకి వచ్చామనేది అందరికీ తెలుసు, కాబట్టి డెఫినెట్గా బొమ్మ బ్లాక్ బస్టర్ టీమ్ ఎప్పటికీ గాలోడ్కి ఉంటుంది, అలాగే గాలోడు సపోర్ట్ కూడా సుధీర్ నుంచి మా అందరికీ ఎస్పెషల్లీ. నువ్వు నేను సుధీర్ సరదాగా చేద్దాం. ఈ రోమర్స్ ఎప్పుడు చెక్ పడుతుంది, ఇంతకీ పెళ్లి ఎప్పుడు, సుధీర్ని పెళ్లి చేసుకోబోతున్నా లేకపోతే ఈ రోమర్స్ ఇలా నడుస్తూనే ఉంటాయి ఫైనల్గా అన్న? ఎయ్ ఎయ్ కొన్ని కొన్ని విషయాలు కొన్ని కొన్ని విషయాలు పర్సనల్ విషయాలు అండి, అలాగే నా లైఫ్ గురించి నేను అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తూ ఉంటే అది నా లైఫ్ ఉండదు, కాబట్టి ఐ విల్ జస్ట్ లిమిట్ తెలిసి తెలుసు కదా, మరి ఎందుకు అడగదు. రెమ్యునరేషన్ ఐ థింక్ బాబు గారు ఇప్పుడు ఒక లెట్స్ బి రియలిస్టిక్ 50 to 60. అరే గీత బయటకు వచ్చి మాట్లాడరావు, షీ హ్యాస్ టు స్పీక్. పాపం గీత గారు ఇప్పుడు యూఎస్ లో ఉన్నారు కాబట్టి, బట్ వి హావ్ ఆల్వేస్ కాన్స్టెంట్ గా షీస్ బీన్ ఇన్ టచ్ అబౌట్ ఎవ్రీథింగ్. సో యా వి ఆర్ వెయిటింగ్ ఫర్ సక్సెస్ ఇన్ ప్రేక్షకులకి. ఇంత సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులకి అమ్మాలికి నందు గారిని వెళ్ళించాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఓన్లీ ప్రేక్షకుల వల్ల వాళ్ళు వచ్చిన వర్డ్ ఆఫ్ మౌత్ పబ్లిసిటీని దాని సెకండ్ స్టేజ్గా సోషల్ మీడియా కానీ ప్రెస్ అండ్ మీడియా వాళ్ళు దాన్ని వైరల్ చేయడం వల్లే ఈరోజు మేము ధైర్యంగా ఈ థ్యాంక్ యూ మీట్ పెట్టుకోగలుగుతున్నామండి. ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఆడియన్స్. సో ఒకటేనండి, ఈ సినిమా ద్వారా జనాలు ప్రతిసారి కోరుకుంటూ ఉంటారు దట్ కొత్త టాలెంట్ని ప్రమోట్ చేయండి, కొత్త టాలెంట్ ప్రమోట్ చేయండి. ఆల్మోస్ట్ ఒక 40+ టెక్నికల్గా కానీ ఆర్టిస్టులు కానీ చాలామంది కొత్త వాళ్ళు, నేను నందు కిరీటి గారు అండ్ ప్రశాంత్ బిహారీ గారు తప్ప ఎవ్రీబడి ఎల్స్ ఇస్ నేమ్. టీజర్ బయట రాగానే మా డిఓపి గారు 4 సినిమాలు సైన్ చేస్తారు, అది కూడా పెద్ద పెద్ద సినిమాలు, అలాగే డైరెక్టర్ గారు కూడా చాలామంది అప్రోచ్ అవుతున్నారు. సో ఇంతమంది టాలెంట్ని పెట్టుకొని ఈ సినిమా తీయడానికి ధైర్యం విజయభవ వాట్సాల్ వాళ్ళు చేశారు. సో ఇలాంటి ప్రొడక్షన్ హౌస్, ఇలాంటి ప్రొడ్యూసర్స్, మాలాంటి వాళ్ళ మీద నమ్మకం పెట్టుకొని సినిమాలు తీయాలంటే ఖచ్చితంగా ఈ సినిమాకి హిట్ టాక్ రావాలి, అది వచ్చేసింది. కానీ నెక్స్ట్ ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలంటే మండే వరకు ఈ సినిమా జనాల్లోకి వెళ్ళాలి. చాలామంది ఊళ్ళో వాళ్ళకి తెలియదు సినిమా రిలీజ్ అయిందని బికాస్ ఆఫ్ అవర్ లిమిటెడ్ పబ్లిసిటీ టైం. సో ఆడియన్స్, బొమ్మ బ్లాక్ బస్టర్ ఇస్ ప్లేయింగ్ ఇన్ థియేటర్స్ నియర్ యూ. సినిమా విడుదలైపోయింది కాబట్టి వెళ్ళి సినిమా చూడండి. థ్యాంక్ యూ.
నేను థ్యాంక్ యూ నా ఆడియన్స్ అందరికీ థ్యాంక్స్ సపోర్ట్ చేసి అక్కడ మా ప్రీ రిలీజ్ స్పీచ్ వల్ల తర్వాత కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం అని అంటే చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారని చెప్పి వారు రష్మి గారు అభిమానులు కానీ నన్ను ఎంతో కొంత ఇష్టపడే వాళ్ళందరూ ట్రైలర్ టీజర్స్ చూసి ఫస్ట్ అసలు అంటే కదిలి ఇంటి నుంచి కదిలి వచ్చి మాకు 30% ఆక్యుపెన్సీస్ ఇచ్చారంటేనే నాకు అదే ఫస్ట్ అమ్మ మన సినిమాకి వచ్చిందా ఇంత అనే ఒక ఫీలింగ్ ఉంది. సో ఇదే కన్సిస్టెంట్గా 30-40% ఆక్యుపెన్సీస్ ఉన్నా చాలు థియేట్రికల్గా కూడా మేము ఎక్స్ట్రీమ్లీ ఇంకా బెటర్ పొజిషన్లో ఉంటాం. థ్యాంక్ యూ.